ఓట్ల కోసం వరద రాజకీయాలకు బురద రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. నిజానికి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టన్నెలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్లు, వీటన్నిటి సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు. మీరు మేడిగడ్డకు శాసనసభలు తీసుకుపోయినప్పుడు పొంగ పొంగ మల్లన్న సాగర్నో, రంగనాయక సాగర్నో, అన్నపూర్ణ సాగర్నో, పంప్ హౌజులనో, గలగలా గోదావరి నీళ్లు బారుతున్న కూడవెల్లి వాగునో, ఆ పక్కనే పచ్చటి పొలాలను చూయిస్తే కూడా బాగుండేది కదా. అంటే మీరేంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా బురద రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు ఎంత తక్కువ చేసి మాట్లాడినా కూడా అది ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయిని. మీరెంత దుష్ప్రచారం చేసినా కూడా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది డెఫినెట్గా రేపటి తెలంగాణ ప్రజలకు, ఈ రాష్ట్రానికి జీవనే డ్యాం నుంచి సూర్యాపేట దాకా నిండిన చెరువులు, పండిన పంటలకు సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు. అదేవిధంగా ఇవాళ భూముల్లో పెరిగిన ఊటలు కానీ, బోరు బావుల్లో పెరిగిన ఊటలు కానీ, ఉబ్బికి వస్తున్నటువంటి బోరు బావులన్నీ కూడా ఇవి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితాలను కూడా చెప్పుకోక తప్పదు. ఇలా కూడవెల్లి వాగు పొంగిందన్నా, హల్దీ వాగు దుంకిందన్నా, అన్నపూర్ణ రిజర్వాయర్ నిండిందన్నా, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కింద పచ్చటి పంట పొలాలు ఈరోజు కనబడుతున్నాయంటే అది కాళేశ్వరం అందించిన ఫలితం అని చెప్పి కూడా చెప్పుకోక తప్పదు. అంటే ఇలా పెరిగిన పంట రాశుల్లో ప్రతిబింబించింది కాళేశ్వరం. ఇవాళ ఒక మేడిగడ్డ ప్రాజెక్టులో ఏదో కుంగిపోయినంత మాత్రాన దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రాజెక్టును ఇలా డ్యామేజ్ చేయాలనేటువంటి ఒక దుష్ట పన్నాగానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. నేననేది ఒకటే, సరే ఆ సంఘటనను మేము కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను అసెంబ్లీలోనే చెప్పిన, దాని మీద ఏ విచారణ అయినా మేము సిద్ధంగా ఉన్నాం, దోషులను శిక్షించండి, కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి అని చెప్పి మేము శాసనసభ ద్వారా ప్రభుత్వానికి చెప్పాం. కానీ ప్రభుత్వం ఏంటంటే దాన్ని పూర్తిగా దెబ్బతీయాలని, పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా ఇదేదో గత చరిత్రలో ఎప్పుడు జరిగిందేదో జరిగింది అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే ఈరోజు రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి అనేది మీకు తెలియందేం కాదు, దేశంలో అయితే చాలా ఉన్నాయి. కానీ మన ఉమ్మడి రాష్ట్రంలోనే చూసుకుంటే కడెంవాగు ప్రాజెక్టు 1958లో కట్టగానే మొత్తం కొట్టుకుపోయింది, గేట్లతో సహా కొట్టుకుపోయింది, పునరుద్ధరించారు. తిరిగి 1995లో కట్ట మొత్తం కొట్టుకుపోయింది. సింగూరు డ్యాము 1981-99లో కూడా పార్షల్గా కొట్టుకుపోయింది. ఎల్లంపల్లి బ్యారేజ్ మీ హయాంలో నిర్మిస్తే 2010లో బండ్స్, స్పిల్వే కూడా మొత్తం కొట్టుకుపోయినాయి. ఆదిలాబాద్లో కట్టిన సాత్నాల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు, దాని హెడ్ రెగ్యులేటర్ మొత్తం కూడా 2004లో కొట్టుకుపోయింది. ఇట్లా పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవాళటి కూడా కొట్టుకుపోయే ఉన్నాయి. పుట్టంగండి ఆనాడు ఉదయం ముఖ్యమంత్రి గారు వెళ్లి పుట్టంగండి ప్రాజెక్టు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం నీళ్లన్నీ బయటకు వచ్చేస్తే అప్పుడే తక్షణమే మోటార్లు ఆపినటువంటి పరిస్థితి, పుట్టంగండి రిజర్వాయరు ఏ రకంగా ఆ రోజు కొట్టుకుపోయిందో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫ్లైఓవర్ కడుతుంటే కట్టకముందే కడుతుండగానే కూలిపోయి ఇవాళ ప్రాణాలు, ప్రజల ప్రాణాలు తీసుకున్న చరిత్ర కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నాయి. ఇవాళ మన పోలవరం, కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి పోలవరంలో ఇలా డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది, గైడ్ వాల్స్ కొట్టుకుపోయినాయి, ఇవాళటికి పునరుద్ధరణ లేనటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమలో, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, పించా ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. సరే ఏదైనా మేజర్ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వాలు విచారణ చేస్తాయి, దోషులను కఠినంగా శిక్షిస్తారు, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, రైతాంగానికి నష్టం చేయకుండా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. కానీ ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపు కాళేశ్వరం మీద ఒక దుష్ప్రచారానికి ఇలా పాల్పడతా ఉన్నారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ
మొన్న ఈ మధ్య కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తామంటే మీరు ఎక్కడికి పంపారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ మీ కట్ట మీదకి పోయి మీరు కాంగ్రెస్ కర్ణాటక ఎమ్మెల్యేలకు ఇవో చూడండి మా ప్రాజెక్టులు ఎంత గొప్పగున్నాయని చూపించారు కదా. అదే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెచ్చుకొని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ప్రాజెక్టులను చూసి వాళ్ళు నేర్చుకొని పోయిండ్రు, మెచ్చుకొని పోయిండ్రు. మరి అది ఎందుకు చూపించరు? ఆ గొప్పదనాన్ని ఎందుకు ప్రజలకు చెప్పరు? అంటే మీరు ఒక దురుద్దేశంతో ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నిన్న మనం టీవీల్లో కూడా చూసాం, ఈ ప్రాజెక్టు ఎంత ఆయకట్టు వచ్చిందంటే మరి ఇంజనీర్లు వాళ్ళు చెప్పబోతుంటే కొత్త ఆయకట్టే చెప్పు, మీ స్టెబిలైజేషన్ చెప్పకొని దబాయించినటువంటి తీరు కూడా మనం చూసాం. వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ మొదలు 5 మంత్రులు పోయారు మేడిగడ్డ దగ్గరికి ప్రజెంటేషన్ పెట్టినారు. వాళ్ళు యాజ్ పర్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్డ్ రిపోర్ట్ ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు మేడిగడ్డ దగ్గర పోయినప్పుడు ఒక మొత్తం రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ప్రకారంగానే చూస్తే కొత్త ఆయకట్టు 98,570 ఎకరాలు. వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ కొత్త ఆయకట్టు ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న ఒక 15 రోజుల క్రితం గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు రంగనాయక సాగర్ ప్రాజెక్టు మీద నీటి విడుదల చేస్తూ 110,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నాను అని స్వయంగా కాళేశ్వరంలో భాగంగా ఉన్న ఒక్క రిజర్వాయర్ నీళ్లు వదులుతూ 110,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని చెప్పి కొండా సురేఖ గారే చెప్పారు. అదే రోజు మల్లన్న సాగర్ వెళ్లి కూడా నీళ్లు విడుదల చేస్తున్నారు. అది దుబ్బాక మెదక్ నియోజకవర్గానికి వెళ్తాయి. మరి దాని ఆయకట్టు వేరే. కానీ మీ రిపోర్టు ప్రకారమే మీరు తక్కువ చూపించారు. సరే, 98,570 ఇది కొత్త ఆయకట్టు అని మీరు చూపించారు. ఇందులోనే ఏముంది, 456 చెరువులను మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కెనాల్స్ ద్వారా కలపడం జరిగింది. దీని కింద 39,146 ఎకరాలు బారినాయని చెప్తున్నారు. కాళేశ్వరం కెనాల్స్ కింద 456 చెరువులకు మేము నీళ్లు ఇచ్చాం, 39,146 ఎకరాలకు నీళ్లు వచ్చినాయన్నారు. అది కాకుండా ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం నీళ్లను ఎస్ఆర్ఎస్పికి కలిపిన తర్వాత ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1-2 నిజాం సాగర్ల కింద కూడా గత ప్రభుత్వాలు చెరువులకు తూములు పెట్టలేదు, చెరువులు ప్రాజెక్టులకు అనుసంధానం చేయలేదు. కానీ కాళేశ్వరంతో ఎస్ఆర్ఎస్పి స్టెబిలైజేషన్ చేసిన తర్వాత అక్కడ కూడా 2,143 చెరువులు నింపాం. 2,143 చెరువులకు నింపడం ద్వారా 1,67,050 ఎకరాలకు నీళ్లు వచ్చినాయి. ఇది మీ రిపోర్టే. 1,67,050 ఎకరాలకు నీళ్లు వచ్చాయి. ఇది కాకుండా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2, స్టేజ్ 1 లో 9.5 లక్షల ఎకరాలు ఉంటే ఏ రోజు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5-6 లక్షలకు మించి ఎన్నడు మంచి గుడ్ ఇయర్లో కూడా మంచిగా వర్షాలు పడ్డే సంవత్సరంలో కూడా 6 లక్షలు 6.5 లక్షల ఎకరాలకు దాటి ఎన్నడూ నీళ్లు బారలేదు. కానీ కాళేశ్వరంతో కనెక్ట్ చేసిన తర్వాత స్టేజ్ 1 లో 9.5 లక్షల ఎకరాలకు నీళ్లు బారినాయి. ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గం గతంలో స్పీకర్ గారు మసునాచారి గారే ఉండేవారు. 1 ఎకరానికి కూడా అసలు మొత్తం కాలువలు మూసుకపోయినాయి, కాలువ రూపమే లేదు, తిరిగి కాలువలు దవ్వి ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 లో భాగంగా ఉన్న భూపాలపల్లి గాని నర్సంపేట గాని చాలా నియోజకవర్గాలకు మేము మొత్తం కూడా నీళ్లు ఇచ్చి 9.5 లక్షల ఎకరాలకు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 లో నీళ్లు ఇచ్చాం. స్టేజ్ 2 అసలు మీరు పూర్తే చేయలేదు, నీళ్లు ఇచ్చి పెట్టండి. స్టేజ్ 2 లో రైల్వే క్రాసింగ్స్, గేల్ క్రాసింగ్స్ అన్ని పెండింగే ఉండే, సర్కారు తుమ్మలు మొలిచినాయి మొత్తం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 లో. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ను పూర్తిగా పునరుద్ధరించి కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానం చేసి 2 పంటలకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. 2 పంటలకు ఇచ్చాం, ఒక పంట కాదు. వానకాలం ఇచ్చినాం, యాసంగి పంటకు కూడా ఇచ్చినాం. ఇది నేను చెప్పడం కాదు కదా. మీరు వెళ్ళి కోదాడ రైతులను, సూర్యాపేట రైతులను, తుంగతుర్తి రైతులను, డోర్నకల్ రైతులను, నర్సంపేట రైతులను, మహబాద్ రైతులను, పాలకుర్తి రైతులను అడిగితే చెప్పరా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్లు వచ్చినాయా, మీకు నీళ్లు ఎప్పుడు వచ్చినాయి, కాళేశ్వరం కనెక్ట్ అయిన తర్వాత 2 పంటలకు నీళ్లు వచ్చినాయా లేదా అని మీరు వెళ్ళి రైతుల్ని అడగండి, ఆ నియోజకవర్గాల రైతులను అడిగితే చెప్పరా. అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 లో 1 సంవత్సరం ఎస్ఆర్ఎస్పిలో కూడా నీళ్లు తక్కువైతే రివర్స్ పంపింగ్ లో ఎస్ఆర్ఎస్పికి కూడా నీళ్లు తీసుకుపోయి మనం పారించుకున్నటువంటి పరిస్థితి, పంటలను కాపాడుకున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు 17,08,000 ఎకరాలు స్టెబిలైజేషన్ చేసుకున్నాం. అంటే
నీళ్లు తక్కువైనప్పుడు కాళేశ్వరం నీళ్లతో రెండు తళ్ళలో మూడు తళ్ళకో నీళ్లు ఇచ్చి పంటలు కాపాడుకున్నటువంటి పరిస్థితి. అంటే చెరువులు నింపింది మీకు కనబడదు, స్టెబిలైజేషన్ మీకు కనబడదు. ముఖ్యంగా మా మెదక్ జిల్లాలో హల్దీ వాగులో, కూడవెల్లి వాగులో, మండు టెండల్లో నీళ్లు వదలడం ద్వారా దాదాపు 20-30 వేల ఎకరాల్లో పంట పండింది కదా. మా హల్దీ వాగు రైతులనో, కూడవెల్లి వాగు రైతుల్ని అడిగితే ఈ కాళేశ్వరం నీళ్ల ఫలితం దక్కిందా లేదా, ఆ దుబ్బాక రైతులో, మెదక్ రైతులో, నర్సాపూర్ నియోజకవర్గ రైతులో, గజ్వేల్ రైతులను అడిగితే చెప్పరా ఆ పంట వల్ల ఉపయోగం జరిగిందా లేదా. అంటే ఇది ఏది ఇంజనీర్లను చెప్పనీయకుండా కేవలం 98 వేలే వచ్చింది అనే ఒక దుష్ప్రచారం చేసి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే కొత్త ఆయకట్టు కానీ, చెరువుల కింద వచ్చిన ఆయకట్టు కానీ, స్టెబిలైజేషన్ కలిపితే 20 లక్షల ఎకరాలకు ఇలా కాళేశ్వరం ద్వారా ఇప్పటికే ప్రయోజనం అందింది. 20 లక్షల ఎకరాలకు ప్రయోజనం అందింది. అంటే ఈ వాస్తవాల్ని మరుగున పెట్టి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వం ఇవాళ ఒక దుష్ప్రచారానికి పాల్పడతా ఉంది. మీకు ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ ఎట్లా కడతారు? ప్రాజెక్ట్లో ముఖ్యంగా ఈ ఇలాంటి పంపింగ్ స్టేషన్స్ అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ముందు సర్జ్ పూల్ కడతారు, పంప్ హౌస్ కట్టుకుంటాం, టనల్స్ కట్టుకుంటాం, సబ్స్టేషన్స్ కట్టుకుంటాం, మెయిన్ కెనాల్ చేస్తాం, తర్వాత డిస్ట్రిబ్యూటరీ కెనాల్ చేస్తాం, ఆ తర్వాత మైనర్స్, ఆ తర్వాత సబ్ మైనర్స్ చేసినప్పుడు పంటకు నీళ్లు వస్తాయి. మీద్దంతా చేయకుండా డైరెక్ట్ మైనర్లు తవ్వుతారా? మైనర్లు తవ్వుతే నీళ్లు వస్తాయా? ఉదాహరణకు కల్వకుర్తి ప్రాజెక్టు మీ హయాంలో అప్పుడు కల్వకుర్తి గురించి అయితే చంద్రబాబు నాయుడు గారు పలకలేసుడు, రాజశేఖర రెడ్డి మొక్కలు పెట్టుడు, రాజశేఖర రెడ్డి గారు శిలా పలకలేసుడు, చంద్రబాబు నాయుడు గారు మొక్కలు పెట్టుడు, కానీ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయలే. మనందరం కూడా చూసాం, దత్తతలు తీసుకున్నారు కదా వీళ్ళు ఆ రోజుల్లో. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లే చెప్పింది అసెంబ్లీలో గొప్పగా, 90% కల్వకుర్తి మేము పూర్తి చేసినాం. 90% పూర్తి చేస్తే కల్వకుర్తిలో మీరు ఇచ్చిన ఆయకట్టు ఎంత? 13,000 ఎకరాలు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 90% పూర్తయిన కల్వకుర్తిలో ఎందుకు 13,000 ఎకరాలకే నీళ్లు ఇచ్చారు? 330,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన కల్వకుర్తిలో 13,000 ఎకరాలకే మీరు నీళ్ళు, అంటే 4% మాత్రమే. ఇది మరి ఎందుకు అట్లా అయింది? ఆనాడు కల్వకుర్తిలో మీరు కేవలం ఫస్ట్ దాకానే చేసినారు, మొత్తం చేయలే. మేము వచ్చిన తర్వాత కల్వకుర్తి మీద దృష్టి పెట్టి 3,07,000 ఎకరాలకు మేము నీళ్లు ఇచ్చాం. మీరు ఆనాడు కొంతవరకు ఒక పంప్ హౌస్ చేసినారు, సజ్జ పూలు చేసినారు, దాన్ని మరి కెనాల్స్ అన్ని కూడా మేము చేసి 3,07,000 ఎకరాలకి ఇలా కల్వకుర్తి కింద నీళ్ళు ఇచ్చినాం కదా. ఇలా కాళేశ్వరంలో కూడా 80-90% పనులు అయిపోయినాయి, మేజర్ పనులన్నీ అయిపోయినాయి. చేయాల్సింది పంట కాలువలు తవ్వడం, మైనర్ అండ్ సబ్ మైనర్స్ తవ్వాలి. ఆ పని మీరు చేయండి. మేము చేయలేదా కాళేశ్వరంలో? ఆనాడు మేము చేయలే కల్వకుర్తిలా? ఆనాడు కల్వకుర్తిలో మీరు దిగిపోయిన నాడు 13,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేము వచ్చినాక 3,07,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. నెట్టంపాడులో మీరు ఆ రోజు 90% పూర్తయింది అన్నారు, కానీ మీరు ఇచ్చిన ఆయకట్టు 2,300 ఎకరాలు. మేము వచ్చిన తర్వాత నెట్టంపాడులో 140,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా భీమా మీరు ఇచ్చింది 12,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేము వచ్చిన తర్వాత కాలువలు పూర్తి చేసి 158,000 ఎకరాలకు భీమాలో నీళ్లు ఇచ్చాం. అదే పద్ధతుల్లో కాళేశ్వరంకు అన్ని అనుమతులు తెచ్చాం, అన్ని పనులు పూర్తి చేశాం. మీరు చేయాల్సింది ఏముంది? సింపుల్గా ఇప్పుడు కాలువలు తవ్వండి, పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వండి. సరే మేడిగడ్డలో జరిగిన దాని మీద విచారణ చేయండి. నేను అసెంబ్లీని అడిగిన కదా, నేనే కదా డిమాండ్ చేసింది, వెంటనే విచారణ జరపండి, బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని ఓపెన్ గా అసెంబ్లీలో నేనే డిమాండ్ చేశాను, చెయ్యండి. కానీ నేనేమంటున్నా అంటే మా మీద బురద జల్లేటువంటి నెపంతో రైతులకు అన్యాయం చేయొద్దు. ఇప్పుడు సీజన్, ఇది వర్కింగ్ సీజన్, వెంటనే నిర్ణయాలు తీసుకోండి. బ్యారేజీ పునరుద్ధరణకు ఏమేమి అవకాశాలు ఉన్నాయో నిపుణుల సూచనలు, సలహాలు తీసుకొని పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలి. అదర్వైజ్ ఏమైతుంది? రేపు మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది. సపోజ్ మల్లన్న సాగర్ ఉంది, ఇవన్నీ ఫలితాలు చెప్పలేరు వాళ్ళు. ఇలా మల్లన్న సాగర్ నుంచి భువనగిరి జిల్లాకు మంచినీళ్ళు పోతున్నాయి, మేడ్చల్ జిల్లాకు మంచినీళ్ళు పోతున్నాయి, జనగామ జిల్లాకు మంచినీళ్ళు పోతున్నాయి, సిద్దిపేట జిల్లాకు మంచినీళ్ళు పోతున్నాయి. 4 జిల్లాలకు మంచినీళ్ళు ఇస్తున్నది కదా ఒక్క మల్లన్న సాగర్ ద్వారా. ఇది మీకు కనబడదు? అంటే రేపు మీరు ఈ ఆలస్యం చేస్తే ప్రజలకు సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది జరుగుతుంది.
మీరు ఎలాంటి విచారణ చేయండి, కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మీరేంటంటే ఒక మేడిగడ్డనే మొత్తం కాళేశ్వరం అయినట్టు, కాళేశ్వరం అంటే ఇక మేడిగడ్డ అన్నట్టుగా ఒక దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. వాస్తవానికి ఈరోజు కూడా గోదావరిలో 4-5 వేల క్యూసెక్కుల నదీ ప్రవాహం జరుగుతూ ఉంది. బ్యారేజీ రిపేర్ జరుగుతుండగా కూడా నదిలో ప్రవహిస్తున్న నీళ్లను ఒక చిన్న కాపర్ డ్యామ్ వేసుకొని పంప్ హౌస్ లోకి మళ్లించి ఆ నీళ్లను తెచ్చి రైతాంగానికి ఇచ్చే అవకాశం ఈరోజు కూడా ఉంది అని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడండి, ఆ నీళ్లు తీసుకొచ్చి రైతుల పంట పొలాలు కాపాడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఏదో ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని మా మీద బురద జల్లుతూ ఉన్నారు. ఇవాళ మాకేం అసెంబ్లీలో మైక్ ఇస్తలేరు. మీరు చూశారు నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళు చెప్పాల్సింది చెప్పిండ్రు, ప్రతిపక్షానికి మైక్ వేయకుండా నిన్న అసెంబ్లీ వాయిదా వేసుకొని పోయారు. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడినారు, మాకు మైక్ అడిగితే ఇవాళ కూడా మైక్ ఇవ్వకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మేము తప్పనిసరి పరిస్థితుల్లో శాసనసభలో అవకాశం లేకపోతే ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు మా మీద ఉన్నది. అంచనాలు పెరిగినాయి అంటున్నారు. అసలు 2007లో కాంగ్రెస్ పార్టీయే ముందు ప్రాణహిత చేవెళ్లకు ఆ రోజు మీరు జీవో ఇచ్చారు. 17,000 కోట్ల రూపాయలతో మీరు జీవో ఇచ్చారు. ప్రాణహితకు మేము ప్రాజెక్టు చేపడుతున్నాం, 17,000 కోట్ల రూపాయలతో మేము ఈ ప్రాజెక్టు పనులు చేస్తామని 2007లో మీరు జీవో ఇచ్చారు. 2008కి ఏం చేసినారు? ఒక్క సంవత్సరం లోపలనే దాన్ని 38,500 కోట్లకు పెంచినారు. ఒక ఏడాది లోపలనే ఎందుకు పెరిగింది మరి? ఏ పనులు చేయకుండానే 37,000 38,500 కోట్లకు ఎందుకు అయింది? మళ్ళా ఒక్క సంవత్సరంలోగానే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సిడబ్ల్యూసీకి 40,000 కోట్ల రూపాయలతో డిపిఆర్ పంపించింది. అంటే 17,000 కోట్లను 40,000 కోట్లకు మరి ఆ రోజు పెంచి మీరు సిడబ్ల్యూసీకి ప్రతిపాదన పంపింది నిజం కాదా? మరి ఆ రోజుకు ఈ రోజుకి ఎంత మార్పు వచ్చింది? ఆనాడు కేవలం 14 టీఎంసీల రిజర్వాయర్లు ఉంటే ఇవాళ 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యంతో కాళేశ్వరం కట్టాం. 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఉంది, 16 టీఎంసీల కొండపోచమ్మ సాగర్ ఉంది, 3 టీఎంసీల రంగనాయక సాగర్ ఉంది, 3.5 టీఎంసీల అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది. మరి రిజర్వాయర్లు కట్టాలంటే భూసేకరణ ఉంటుంది, ఆ గ్రామాల ప్రజలకు R&R బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ మరి 14 టీఎంసీలు ఎక్కడా, 141 టీఎంసీలు ఎక్కడా? 3 బ్యారేజీలు, 3 పంప్హౌజులు, నీటి సామర్థ్యం పెంచి, ఆయకట్టు పెంచి, స్థిరీకరణ పెంచి, చెరువులకు అనుసంధానం చేసినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? మరి మీరు ఏం చేసిందని 17,000 కి 40,000 కోట్లు చేసింది ఆ రోజు? 2 ఏళ్ల లోపలనే 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు పెంచింది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అంటే మీరు బురద రాజకీయాలకు పాల్పడి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక అవాస్తవాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 3 విషయాలు మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం చేసేది ఏంటంటే, 1, కాళేశ్వరం ఆయకట్టు 98,000 ఎకరాలనే సత్యదూరమైన విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరంలో కొత్త ఆయకట్టు ఉంది, చెరువులకు అనుసంధానం చేయడం ద్వారా వచ్చిన ఆయకట్టు ఉన్నది, స్థిరీకరణ గతంలో కట్టి ఇప్పుడు SRSP Stage 2 ఉందండి. ఏ రోజన్నా 1 ఎకరం బారిందా మీ హయాంలో? పేరుకు సగం కాలువలు తవ్విండ్రు, వదిలిపెట్టిండ్రు, సర్కార్ తుమ్మమొలిసింది అందులో. దాన్ని అలా మొత్తం పూర్తి చేసి కాళేశ్వరంతో 2 పంటలకు గత 3 ఏళ్లుగా నీళ్లు ఇచ్చినామా లేదా? అది పేరుకు స్థిరీకరణ, నిజంగా చెప్పాలంటే కొత్త ఆయకట్టే కదా. ఇది ఎక్కడా? మీరు అడగండి, పోయి అక్కడ తుంగతుర్తిలో అడగండి, సూర్యాపేటలో అడగండి, కోదాడలో అడగండి, డోర్నకల్లో అడగండి, చెప్తారు కదా రైతులు నీళ్లు వచ్చినాయా లేవా? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు రాలేదు? కేసీఆర్ గారు వచ్చినాక ఎందుకు వచ్చినాయి? ఇది ఆ ప్రాంత రైతులకు తెలియదా? దాస్తే దాచే నిజం అబద్ధమా ఇది? దాస్తే దాచే నిజం కాదు కదా, అబద్ధం కాదు కదా? ప్రజలకు తెలుస్తుంది స్పష్టంగా ఏది నిజం ఏది అబద్ధమని. ఆ రైతులను అడిగితే చెప్తారు కదా నీళ్ళు వచ్చింది నిజం. అదేవిధంగా ఆయకట్టుకు నీళ్లు రాలి. మరి మీరు కల్వకుర్తిలో, నెట్టంపాలలో, భీమాలో ఎందుకు ఇయ్యలే? గత తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు 15 ఏళ్ళు సాగదీసి ప్రాజెక్టుల పేరు మార్చి పెండింగ్ ప్రాజెక్టులను పేరు పడ్డది. మీ హయాంలో ఈ 4 ప్రాజెక్టుల కింద, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్టు, 4 కింద కలిపి మీరు ఇచ్చిన ఆయకట్టు 27,300 ఎకరాలు. మేమొచ్చిన తర్వాత 636,700 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. మరి ఇది ఆయకట్టు కాదా? 600,000 ఎకరాలు కొత్తగా యాడ్ కాలేదా? మీరు కూడా చేయండి. మేము అన్ని పూర్తి చేసినాం, 90% పనులు పూర్తి చేసినాం. మీరు మిగతా బ్యాలెన్స్ వర్క్ చేస్తే కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు కదా.
కానీ మీరు ఏదో ఇంత ఖర్చు పెట్టే 97,000 వచ్చింది అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ వరద కాలువ ఎంత అద్భుతమైంది. వరద కాలువ గతంలో 3-3 ఏళ్ళు 4-4 ఏళ్ళు చుక్క నీళ్లు లేక బండలు తేలినాయి. కానీ వరద కాలువను నిండు కుండలాగా మార్చి వరద కాలువ కింద 2 పక్కల ఇటు జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, చొప్పదండి, కరీంనగర్, 4 అటు 6 మూరు, బాల్కొండ, 4-5 నియోజకవర్గాలకు వరద కాలువ వరప్రదాయనైంది కాళేశ్వరం వల్ల. రివర్స్ పంపింగ్ పెట్టి వరద కాలువను నిండు కుండలాగా మార్చినాం. దాని ఫలితాలు 2,000,000 ఎకరాల రైతులకు నీటి ఊటల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వరద కాలువ ద్వారా మేలు జరిగింది. అదేవిధంగా మన అప్పర్ మానేరులో మొత్తం బండలు తేలినాయి. పగుళ్ళు పెట్టినాం, బీడుపడ్డ అప్పర్ మానేరు అడుగు చూసినాం. కానీ అలా అప్పర్ మానేరులో మండు టెండల్లో కూడా మత్తడు దుంపుతుందంటే కాళేశ్వరం వల్ల కాదా. పోయి అడుగుని ముస్తాబాద్ మండలంలో రైతులను అడిగితే అప్పర్ మానేరుకు వచ్చిన నీళ్ళు ఎక్కడి, గతంలో ఎందుకు రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో వచ్చినాయని అక్కడ రైతులు చెప్తారు కదా, నేను చెప్పడం కాదు కదా. అప్పర్ మానేరు ముస్తాబాదు గంభీరరావుపేట ప్రాంత రైతులను అడిగితే చెప్పరా నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో, అది నిజం కాదా. అంటే ఇవన్నీ ఏదో దాచేస్తే మేము దాయగలుగుతాం అనేటువంటి రీతిలో ఒక దుష్ప్రచారాన్ని జరిపేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అంటే ఒకటి కాళేశ్వరం ఫలితాలను ఒకవైపు త్రాగునీరు ఇచ్చాం, ఇంకొక వైపు సాగునీరు ఇచ్చాం. సాగునీరు 3 రకాలుగా ఇచ్చాం, డైరెక్ట్గా ఇచ్చాం, చెరువుల కింద ఇచ్చాం, స్థిరీకరణ ద్వారా ఇచ్చాం. కానీ దీన్ని చెప్పకుండా దాచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు మొత్తం కాళేశ్వరం పోయింది అనేటువంటి ఒక దుష్ప్రచారానికి ఏదో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దుష్ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. గతంలో ఇటువంటి సంఘటన ఏది జరగనే లేదు ఈ రాష్ట్రంలో అని, ఈ దేశంలోనే ఇది జరగనటువంటి జరిగిందని ఒక చెప్పేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా కూడా మేము చేసే అప్పీల్ ఏంటంటే దయచేసి పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి, నిపుణుల సహాయం తీసుకోండి. ఇంకో ఏ ఎంక్వైరీ అయినా వేయండి, తప్పు చేసిన వారి మీద చర్య తీసుకోండి. అది నేను శాసనసభలోనే డిమాండ్ చేసిన, దానికి మేమేం భయపడేది లేదు. తప్పు చేయనప్పుడు మాకు ఎటువంటి భయం లేదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు. ఏదైనా టెక్నికల్గా సాంకేతికంగా సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు దాదాపు 2 నెలలు దాటి 3 నెలలకు వచ్చింది, ఇంకా మీరు కోడిగుడ్డు మీద ఈకలు బీక్కుంటా బురద చల్లుకుంటూనే ఉంటారా? ఇది వర్కింగ్ సీజన్ కదా. ఈ టెక్నికల్గా ప్రాబ్లం ఏందో తెలుసుకోండి, సమస్యలు తెలుసుకోండి, పరిష్కారం కనుక్కోనండి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేయండి, దోషులను కఠినంగా శిక్షించండి. దానికి మేము వద్దనట్లేదు. కానీ మీరు ఎంతసేపు ఏం చేయాలో ముందుకు పోకుండా అదేదో సినిమా చూపించినట్టుగా చూపించండి. మరి మొత్తం చూపించింది రాండి, మల్లన్న సాగర్ చూపింది, కొండపోచమ్మ చూపింది, రంగనాయక సాగర్ చూపింది, హల్దీవాగు చూడండి, కొడవెల్లివాగు చూడండి, నిండిన చెరువులు చూడండి. అవన్నీ ఎందుకు చూపించారు? మలకపేట ఎందుకు చూపించారు? అంటే మీరు కేవలం ఒక భూతద్దంలో పెట్టి మా మీద బురద జల్లే ప్రయత్నంలో మీరు ఉన్నారు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు తెలవదా? ఇలా మెదక్ జిల్లాలో కాళేశ్వరం ఫలితం అందుకున్న దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, మెదక్ ఆ జిల్లా రైతులకు తెలవదా? సిరిసిల్ల రైతులకు తెలవదా? అదేవిధంగా మరి ఆ కోదాడ, సూర్యాపేట, మరి అదేవిధంగా తుంగతుర్తి, నర్సంపేట, డోర్నకల్లు, మరి మహబూబాదు, పాలకుర్తి, కే సముద్రం ఆ రైతులకు తెలవదా? గతంలో ఎందుకు రాలే, కాళేశ్వరం వచ్చినాకనే ఎందుకు నీళ్లు వచ్చినాయో ఆ రైతులను అడిగితే చెప్పరా? సో ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరు అనవసరంగా మా మీద బురద జల్లడం మాని పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇలా శాసనసభలో కూడా ఎంతసేపు మాకు మైక్ ఇయ్యరు, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. మీరు ఇవాళ దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుతున్నా, 39 మంది ఉన్న మాకెంత సమయం ఇచ్చారు, మిగతా పార్టీలకు ఎంత సమయం ఇచ్చారు ఒక్కసారి మీరు ఆలోచించండి. తీయండి సభ రికార్డులు చూడండి. ఇవాళ గౌరవనీయులు పెద్దలు శ్రీహరి గారు మాట్లాడితే ఎన్నిసార్లు అడ్డం తలిగారు, ఎన్నిసార్లు ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మరి ఇతర పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు మీరు ఎంత ఇంటరప్షన్ ఉన్నది, వారికి ఎంత సమయం ఇచ్చారో కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పి కూడా నేను జర్నలిస్టులను, మీడియా మిత్రులను, రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను.